Hi friends, welcome back to Ochuta channel. So, ee roju recipe vachesi paneer masala curry. So, adi ela cheyalo chusedama. So, let's start. Munduga gajulani ganta sepu nana vetkovali. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అలానే ఆనియన్స్ కూడా వేసేసుకొని అలానే వెల్లుల్లి కూడా వేసేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీనిని చల్లారబెట్టుకోవాలి. అలానే పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది 200 grams ఆఫ్ పన్నీర్ అండి. అదే ఆయిల్లో పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకొని అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో దాల్చిన చెక్క 3 ఇలాచీలు కూడా వేసేసుకొని లైట్గా వేయించేసుకోవాలి. అదే ఆయిల్లో టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఇది ఒకసారి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు మనం మూత తీసేసుకొని అల్లం కూడా వేసేసుకొని ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీనిని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన ఉల్లిగడ్డ, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ఇలాచి, నానబెట్టిన కాజు కూడా వేసేసుకొని ఇది ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాం.
ఉడికించిన టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఇదొక్కసారి బ్లెండ్ చేసుకుందాం. చూడండి, ఇలా బ్లెండ్ చేసేసుకొని ఇప్పుడు మనం పక్కనే పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని వేట్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, పసుపు, గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసేసుకొని ఇది ఒకసారి కలిపేసుకుందాం. అండ్ అలానే వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇది ఒకసారి కలిపేసుకుందాం. టూ స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేసేసుకొని అండ్ టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇది ఒకసారి కలిపేసుకుందాం. వేయించిన పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.